నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సూపర్ స్టార్ కృష్ణకు చీరాలలో ఘన నివాళి. సంతాప కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు. వేటపాలెంలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. ప్రకాశం జిల్లా పరిషత్తు సమావేశానికి హాజరైన చీరాల ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి. సెయింట్ థామస్ లైఫ్ స్పేస్ సైన్స్ పుస్తక ఆవిష్కరణ చేసిన కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు. వాలీబాల్ పోటీలో చీరాల ఇంజనీరింగ్ కాలేజీ ఎన్సీసీ విద్యార్థికి బంగారు పథకం. పీడీసీసీ బ్యాంకు సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న సీఈఓ సత్యవతి. వేటపాలెం మండలం అక్కైపాలెం పంచాయతీ లక్ష్మీపురంలో పోలింగ్ బూత్ పరిధిలో టీడీపీ ఓట్ల పరిశీలన. మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా చీరాలలో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. చీరాల ఒంగోలు బస్సు సర్వీసును ప్రారంభించిన సిఐడి అదనపు డీజీ సునీల్ కుమార్. గడిచిన మూడేళ్లలో చీరాల ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్న టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య. సినీ నటులు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి అకాల మరణాన్ని చింతిస్తూ చీరాల కృష్ణ అభిమాన సంఘ ఆధ్వర్యంలో చీరాల గడియార స్తంభం సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ బొనగల జేసన్ బాబు, కృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు షేక్ సలాం, కాకరపర్తి శ్రీధర్, మరలపాటి రమేష్, వాసిమల్ల వాసు, కృష్ణ ఫ్యాన్స్ అభిమానులు పాల్గొన్నారు. అతి గొప్ప నటుల్లో ఒకడైనటువంటి శ్రీ ఘట్టమనేని కృష్ణ గారు ఈరోజు తెల్లవారుజామున హృదయశ్వాస విడవడం జరిగింది. వారు వారి నటన కంటే సినీ రంగంలో ఉన్న వ్యక్తులలో మంచివాడు అనే పేరు వలన ఎక్కువ ఖ్యాతిని సంపాదించుకున్నారు. ప్రజా జీవితంలో కూడా సినీ రంగంలోనే కాకుండా ప్రజా జీవితంలో కూడా పలువురికి సహాయపడే వ్యక్తిగా ఆయన ఆదర్శంగా నిలిచారు. చాలామంది గొప్ప నటులు వాళ్ళు గొప్పవాళ్ళుగా అయ్యారు, కానీ ఈయన తను గొప్పవాడుగా అవుతూ ఇతరులకు సహాయం చేస్తూ గొప్పవాడయ్యాడు. ఆయన మరణం మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి వేరేని లోటు. నిన్న నుంచి కృష్ణ గారు హాస్పిటల్లో ఉంటాం. నటశేఖర్ కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు మరి తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 2 స్థానంలో ఉండి ఎన్టీ రామారావు గారి తర్వాత మరి ఆయన ఈరోజు మనం అందరం కూడా ఆయన దూరం చేసుకోవడం అనేది చాలా దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం. సినిమా ఇండస్ట్రీలోనే ఎన్నో మంచి సినిమాలు 340 సినిమాలు తీసినటువంటి ఘనత అతనికే ఉంది. సేవా దృక్పథం కలిగినటువంటి మనసు, సేవ చేసే ముందు అందరికంటే కూడా ఇండస్ట్రీలో అందరికంటే కూడా ముందుండి ఆయన ఎన్నో సహాయం చేసినటువంటి వ్యక్తి. ప్రొడ్యూసర్లు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, ఎటు ఇబ్బంది లేకుండా ఏ ఇబ్బందులు వచ్చినా వాళ్ళని ఆదుకునేటటువంటి మంచి మనసు ఉన్నటువంటిది. ఇండస్ట్రీ మొత్తం కూడా కృష్ణ గారి పేరు చెప్తే ఎనలేని గౌరవ మర్యాద ఉండేటటువంటి కృష్ణ గారు మంచి పేరు సంపాదించుకున్నారు. వారి కుమారుడు మహేష్ బాబు గారు కూడా అలాగే ప్రత్యేకించి చీరాల్లో మరి కృష్ణ ఫ్యాన్స్ వారు అందరూ కూడా మరి కృష్ణ గారి పుట్టినరోజు వచ్చినప్పుడు కూడా, మహేష్ బాబు గారి పుట్టినరోజు వచ్చినప్పుడు కూడా ఘనంగా వాళ్ళకి మరి పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఈరోజు కృష్ణ గారు తెలుగు ఇండస్ట్రీలో లేకపోవడం అనేది చాలా దురదృష్టంగా భావిస్తూ మరి ఈ మరి ఈరోజు ఈ చీరాల్లో మరి ఆయన కీర్తి శేషులు అయినారు.
మరి ఈరోజు ఆయన లేనప్పటికీ ఈరోజు గడియార సమూహ సెంటర్లో ఆయనకి నివాళులు అర్పించడం అనేది ఫ్యాన్స్ తరఫున మాకు ఒక అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. నల్లాడు బిడ్డ గుంటూరు జిల్లా పులి అమర్శేఖర్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఉదయం తెల్లవారుజాము 4:30 గుండె మూడితో కన్ను మూశారు. ఈ విషయాలన్నీ మేము అభిమానులు ఆయన చీరాల పట్టణంలో ఈ విధంగా జరుపుకుంటామని ఈరోజు కార్తీక మాసంలో ఈ విధంగా జరుపుకుంటామని ఎప్పుడు ఊహించలేదు. ఆ మహానుభావుడు మా తండ్రి గారు జన్మనిస్తే ఎలా బ్రతకాలి ధైర్యంతో ఎవరిని ఏదో ముందుకెళ్ళాలి సహాయం చేయాలి ఎదుటి వాడిని సహాయం చేయాలి సమాజంలో కుటుంబాన్ని కూడా గొప్పగా చూసుకోవాలి అని నేర్పించిన ధైర్యంతో మేము కూడా ఈరోజు జీవించడానికి అది ఎంతో తోడ్పడుతుంది. అతను వేసిన పాట అతను చూసి మేము చిన్నప్పుడు వేటపాలెం లైబ్రరీ వీధి నుండి గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమాన్ని వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించారు. పథకాలు పొందడంలో సమస్యలు ఉన్న లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, చీరాల శాసనసభ్యులు కణం బలరామకృష్ణమూర్తి, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు పాల్గొన్నారు. సెయింట్ థామస్ ఇంజనీరింగ్ కాలేజీలో స్పేస్ సైన్స్ పుస్తకాన్ని కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు ఆవిష్కరించారు. కళాశాల ఈసీఈ రిటైర్డ్ ప్రొఫెసర్ అందే మురళి వరప్రసాదరావు రాసిన స్పేస్ సైన్స్ అనే ఇంగ్లీష్ పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వేణుగోపాలరావు తెలిపారు. పుస్తకంలో స్పేస్పై అవగాహన, ఇస్రో చరిత్ర, ఇస్రో సాధించిన విజయాలు, ఇస్రో ప్రయోగించిన రాకెట్లు, శాటిలైట్స్ వివరాలు ఉన్నట్లు తెలిపారు. స్పేస్ సైంటిస్ట్ అవడానికి చదువుల వివరాలు, విద్యా సంస్థల చిరునామాలు కూడా ఉన్నట్లు తెలిపారు. స్పేస్ సైన్స్ కు సంబంధించిన జీకే మెటీరియల్ ఉన్నట్లు తెలిపారు. కొన్ని చాప్టర్లను తెలుగు నుండి ఇంగ్లీష్ భాషలోకి కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ఎండి లక్ష్మి అనువదించారన్నారు. ఎన్సీసీ వాలీబాల్ క్రీడల్లో చీరాల ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఐ లీలాప్రసాద్ బంగారు పథకం దక్కించుకున్నాడు. ఈ నెల 7 నుండి 14 వరకు కావలిలో ఎన్సీసీ ఇంటర్ గ్రూప్ వాలీబాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి బెటాలియన్ల తరపున క్రీడాకారులు పాల్గొన్నారు. 23 ఆంధ్ర బెటాలియన్ తరపున చీరాల ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ప్రసాద్ పాల్గొన్నారు. ఈ జట్టు టోర్నమెంటు విజేతగా నిలవడంతో ప్రసాద్కు బంగారు పథకం దక్కింది. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ మాట్లాడుతూ ఎన్సీసీలో తమ విద్యార్థులు వరుసగా పథకాలు సాధించడం హర్షణీయమన్నారు. భవిష్యత్తులోనూ ఎన్సీసీకి కేరా ఫెడరస్గా చీరాల ఇంజనీరింగ్ కాలేజీని నిలుపుతామని తెలిపారు. విద్యార్థులు ఎన్సీసీలో రాణించడానికి అన్ని విధాలా తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఓడీలు బషీర్, సూర్యనారాయణ, ఎన్సీసీ అధికారి హరీష్ పాల్గొన్నారు. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బాపట్ల జిల్లా పీడీసీసీ బ్యాంకు ప్రాంతీయ శాఖ పరిధిలోని 8 బ్యాంకుల ద్వారా బ్యాంకు సేవలను ప్రజలకు చేరువ చేసి తద్వారా 4,000 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరిగేలా లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు బాపట్ల జిల్లా పీడీసీసీ బ్యాంక్ సీఈఓ సత్యవతి చెప్పారు. వేటపాల మండలం కొత్తపేటలోని బాపట్ల జిల్లా పీడీసీసీ బ్యాంకు ప్రాంతీయ శాఖ కార్యాలయంలో నాబార్డు ఆధ్వర్యంలో బిజినెస్ డెవలప్మెంట్పై బ్యాంకు రీజనల్ పరిధిలోని బ్యాంకు మేనేజర్లు, సూపర్వైజర్లు, పీఎస్ఈఎస్లకు బ్యాంకు సీఈఓ సత్యవతి, నాబార్డు అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ప్రాంతీయ శాఖ పరిధిలోని 8 బ్యాంకుల ద్వారా ఇప్పటికే 938 కోట్ల రూపాయల మేర వ్యాపార లావాదేవీలు జరిపామన్నారు. ఇదే క్రమంలో వ్యవసాయ సంఘాల రుణాలు, ప్రభుత్వ అనుబంధ పథకాల రుణాల మంజూరీతో పాటుగా రుణాల రికవరీపైన దృష్టి సారించామన్నారు. అలాగే బ్యాంకు సిబ్బందికి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు. అనంతరం నాబార్డు డీడీహెచ్ కార్తిక్ మాట్లాడుతూ నాబార్డు ద్వారా చేపల పెంపకం, సోలార్ యూనిట్స్, మినీ రైస్ మిల్స్, గోబర్ గ్యాస్ తదితర వ్యాపారాలకు రాయితీ ద్వారా రుణాలు పొందవచ్చన్నారు. ఈ సమావేశంలో రీజనల్ కార్యాలయ జిమ్ రాఘవయ్య, మేనేజర్లు యజ్ఞేశ్వరరావు పాల్గొన్నారు.
చీరాల నియోజకవర్గ వేటపాలెం మండలం అక్కయ్యపాలెం పంచాయతీ లక్ష్మీపురంలో పోలింగ్ బూత్ నెంబర్ 169 పరిధిలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య ఆదేశాల మేరకు ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వేటపాలెం మండల టీడీపీ అధ్యక్షులు బొగ్గుల పార్థసారథి, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి షేక్ సుభాని, బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులు గుత్తి వీరప్రసాద్, అక్కయ్యపాలెం పంచాయతీ అధ్యక్షులు గొల్ల రాముడు పాల్గొన్నారు. చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న హత్యాచారాలను ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. దేశంలో మహిళలకు పూర్తి భద్రత లేదన్నారు. చిన్నపిల్లల నుండి వృద్ధుల దాకా అఘాయిత్యాలకు గురవుతున్నారన్నారు. సోదరులందరికీ జై జీవండి. సోదరులారా, ఈరోజు చూడండి మన భారతదేశం అంటే ప్రపంచంలో ఎంతో గొప్ప దేశం, స్త్రీలకు ఎంతో గౌరవం. అలాంటి దేశం అని అలాంటి దేశంలో ఈరోజు చూడండి ముంబైలో ఒక దుండగుడు ఒక ప్రేమించి అమ్మాయిని దారుణంగా నరికి ముక్కలు ముక్కలు తెలిసి ప్రజల పెట్టడం చాలా దారుణం. ఇలాంటి దుండగుడిని వెంటనే ఉరి తీయాలి. ఇలాంటి సంఘటనలు మన భారతదేశం ఎక్కడ జరుపుకుంటే రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ కఠినమైన చర్యలు తీసుకోవాలి. చూడండి ఈరోజు ఒక స్త్రీని ఒక అక్కలా ఒక అమ్మలా ఒక చెలిలా ఒక వదిలిలా ఒక అమ్మలా చూసుకోవాల్సిన మన దేశంలో ఇలాంటి సంఘటనలు ఏమిటి? ముందుంటది అలాంటి దేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దారుణం. ఎవరికైనా ఈ విధంగా చిన్న ఒక కుటుంబం చిన్నప్పటి నుంచి పిల్లలకి అవగాహన కల్పించాలి. అయ్యా అంగు చెల్లెలు అక్క వదిన అమ్మ పెద్దమ్మ ఇలాంటి అంటే చిన్నప్పటి నుంచి అవగాహన కల్పిస్తున్నప్పుడే మన భారతదేశం ఇలాంటి చర్యలు కఠినమైన చర్యలు ఇలాంటివి జరగవు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇలాంటి అంశాలు కఠినంగా స్పందించి ఇలాంటి దుండం వెంటనే వృద్ధి చేయాలి. తీసినప్పుడు ఇలాంటి భారత ఎక్కడ ఏ రాష్ట్రంలో కానీ ఏ మన దేశంలో ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరగవు. కనుక వెంటనే ఈ దుండగుడు వెంటనే వృద్ధి చేయాలి. వృద్ధి చేసేటువంటి దళిత ప్రజల వాటి పోరాడతాను ఉంటుంది సమాముఖంగా తెలియజేస్తూ సోదరులారా ఇలాంటి సంఘటనలు ఎందుకంటే ఒక స్త్రీని ఎంతో గొప్పది. ఎందుకంటే స్త్రీ అంటే ఎంతో గొప్ప తెలుస్తుంది మన భారతదేశంలో. ఒక చెల్లిలా ఒక అక్కలా ఒక అమ్మలా ఒక వదిలిలా పెద్దమ్మలా చూసుకొస్తాం మన భారతదేశంలో. ఇలాంటి దుండగుల్ని ఇలాంటి చేస్తున్న అత్యధారులు ఈరోజు చూడండి తన పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే భయపడాల్సి వచ్చింది, కాలేజీకి పంపించాలంటే భయపడాల్సి వచ్చింది. అంత దారుణం అండి. మన భారతదేశం అంటే అలాంటి గొప్ప దేశం. స్త్రీలను గమనం చెప్పుకోవాలి. అలాంటి దేశం అలాంటి దేశంలో ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరుపుకుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తీసుకున్నప్పుడే ప్రతి ఒక్క కుటుంబం హ్యాపీగా పిల్ల పాప స్కూల్ పోయింది హ్యాపీగా ఉంటుంది. కాలేజీకి పోయినా జాబ్ చిన్న చిన్న ఉద్యోగాలు చూసుకున్న చిన్న చిన్న షాపులు పని చేసుకున్న పిల్లలు అలాంటి వాళ్ళకి రక్షణ ఉంటుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు వెంటనే స్త్రీలకు రక్షణ కల్పించాలి. ఇలాంటి సంఘటన జరగకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి దుండగుడిని వెంటనే వృద్ధి చేయాలి. చూడండి ఒక సోదరిని ఇంత ముఖ్యం. చీరాల ఆర్టీసీ బస్టాండ్లో చీరాల ఒంగోలు బస్సు సర్వీసును సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్ పివి సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, డీఎస్పీపీ శ్రీకాంత్, సీఏలు మల్లికార్జునరావు, సోమశేఖర్, కారంచేడు ఎస్ఐ అనిత, మల్లెల బుల్లిబాబు, కట్టా కృపావర్ధన్ పాల్గొన్నారు. గడిచిన 3.5 ఏళ్లలో చీరాల నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. చీరాల నియోజకవర్గంలో ఎంతమందికి ఉపాధి చూపే పనులు చేశారన్నారు. రోడ్లు ఎంతవరకు వేశారని ప్రశ్నించారు. నా యువ నాయకుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని చెప్పేసి అంటారు. తెలుగుదేశం పార్టీ పని ఎందుకయింది అంటే జగన్మోహన్ రెడ్డి పాలన అంత బాగుందా? అయితే మీరన్నటువంటి పద్ధతి ప్రకారమే మనం ఆలోచిస్తే మీరు 31 లక్షల ఇల్లులు ఇచ్చన్నారు. ఈ 31 లక్షల ఇల్లులు ఎంతమందికి చేరినాయి? ఎన్ని ఇల్లులు మీరు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు? అలాగే మీరు 75 లక్షల కోట్ల రూపాయల డబ్బులు బదిలీ చేసామంటారు. ఓకే, ఎవరికి బదిలీ చేశారు? మీరు తీసుకున్న 6 లక్షల 50 వేల కోట్ల పరిస్థితి ఏంటి? మరి దాని సంగతి జగన్మోహన్ రెడ్డి మీకు చెప్పలేదా? అలాగే ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అన్నారు. మీరు మద్యపాన నిషేధం అని మీ సొంత కంపెనీలు పెట్టుకొని మీరు వ్యాపారం చేసుకుంటున్నారు. దాని సంగతి మీ జగన్మోహన్ రెడ్డి మీకు చెప్పలేదా? ఇంతెందుకు మీకు ఈ చీరాల్లో జరుగుతున్న పరిస్థితి? మీరున్న చీరాల్లో ఈరోజు ఎంతమంది అధికారులు వెళ్ళి ఎక్కడెక్కడ ఇసుక తవ్వుకుంటున్నారు? ఏం జరుగుతుంది? ఎందుకు ఇసుక అంత తవ్వారన్న సంగతి మాట్లాడారు. దానికి సమాధానం ఉందా మీ దగ్గర? అలాగే మీరు ఈ ఊళ్ళో బయట ఊర్లు అంతేందుకు? జిల్లాల మొత్తం రాష్ట్రం మొత్తం వద్దు, ఈ ఊర్లు అమ్ముకుంటున్న బియ్యం పరిస్థితి ఏంటి? ఈ బియ్యం ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయి? ఇవన్నీ మీకు తెలియట్లేదా? ఇవన్నీ తెలియకుండానే చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ బాబు గురించి, కుప్పం గురించి ఇవన్నీ మాట్లాడే ముందు మన చీరాల
మన కందుకూరు మన ఒంగోలు మన అద్దెకి గురించి మనం మాట్లాడితే బాగుంటుందేమో నా అభిప్రాయం. రాజధాని విషయానికి వస్తే మీరు రాజధానికి సంబంధించినటువంటి విషయాన్ని అన్ని పుష్కలంగా 30,000 ఎకరాలు ఉంటే బాగుంటుంది, నేను ప్రాంతాల వారీగా సిచ్చు పెట్టట్లేదు అందుకనే నేను ఒప్పుకుంటానని మీరు చెప్పారు. మీ నాయకుడు ఏం చేశాడు? ఆయన తెల్లారి పొద్దున యూటర్న్ తీసుకొని మళ్ళా యాజ్ యూజువల్ గానే మూడు రాజధానులు కావాలి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఏ ప్రజలు కోరుకుంటున్నారయ్యా మీరు మూడు రాజధానులు? ఇంకోటి మూడు రాజధానులని ప్రజలకు మీరు చెబుతున్నారు, తెలియనటువంటి ప్రజలైతే నమ్మాలి. మాలాంటి తెలుగుదేశం వాళ్ళకి మాకు తెలుసు. ఎందుకనంటే ఏడ మీరు మూడు రాజధానులు అంటున్నారు, అక్కడ మీ విజయసాయిరెడ్డి గారి ద్వారా పార్లమెంట్లో బిల్లు పెట్టండి మాకు మూడు రాజధానులు కావాలంటున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేస్తుంది, మళ్ళీ సుప్రీంకోర్టు. అంటే మీరు రేపు పొద్దున ఎలక్షన్లో ఏం చెప్పబోతున్నారు? తెలుగుదేశం పార్టీ అడ్డుపడింది కాబట్టి మూడు రాజధానులు మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్తారా? లేకపోతే ఒరిజినల్గా ప్రజలందరినీ మీరు మభ్య పెడుతూ మూడు రాజధానుల గురించి ఎవరికి తెలియదనా? ఇవన్నీ దొంగ నాటకాలు ఆడుతున్నారు మీరు. మీ మూడు రాజధానులు ఏంటి? మీ పోలవరం ఏంటి? మీరు చెప్పిన మాటలు ఏంటి? మరి అలాగే మీకు రైల్వే జోన్ ఏమైపోయింది? అలాగే మన స్టీల్ ప్లాంట్ని ఏం చేశారు మీరు? మరి అట్లాగే మిగతా అనేకమైనటువంటి విభజన కార్యక్రమంలో జరిగినటువంటి ఆంధ్ర విభజన కార్యక్రమంలో తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు మీరు చేసిన పని ఏంటి? మీరు ఒక రకంగా కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డి గారు అమ్ముడు పోయి ఆస్తులన్నీ కూడా పాలిస్తుందో మీరు చెప్పగలిగితే, మీరు ఇచ్చిన ఇల్లులు ఎక్కడున్నాయో మీకు తెలిస్తే, మీరు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏంటో మీకు తెలుసుంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంస కాండ మీకు తెలుసుంటే, అలాగే మీరు చేస్తున్నటువంటి నిత్యావసర వస్తువుల విషయంలో కానీ డీజిల్ విషయంలో కానీ పెట్రోల్ విషయంలో కానీ అనేక రకాలుగా మీరు సంక్షేమాన్ని ప్రజలందరికీ ఇస్తున్నామనే మీరు ప్రజలందరూ కూడా సంతోషపడే విధంగా మీ రేట్లు కానీ మీ పాలన ఉందా? ఈరోజు మీరు ఇచ్చినటువంటి రాజధాని మీకు ఎక్కడుంది? ఈ రాజధాని మూడు రాజధానులు అని చెప్పేసి ప్రజల మధ్య మీరు పెడుతున్నటువంటి స్విచ్ ఏంటి? ఈరోజు విశాఖపట్నాన్ని కేంద్రంగా మీరు ఎందుకు ఉంచుకున్నారు? అక్కడ భూములు దోసుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు ఆస్తులు బాగున్నాయి. ఎప్పటి నుంచో చంద్రబాబు లాంటి వాళ్ళు అంత ముందు ఉన్నటువంటి వాళ్ళు కూడబెట్టినటువంటి ధనాన్ని దోసుకోవాలన్న అభిప్రాయంతోనే మీరు విశాఖపట్నాన్ని పదే పదే మాట్లాడుతున్నారు. ఎట్లా తెలుగుదేశం పార్టీ పని అయిపోద్ది? ఏ రకంగా వైసీపీ పార్టీ ముందుకెళ్తుంది? అంటే మీరు పాలించే విధానంలో మీరు ఇచ్చే మద్యమా, మీరు అమ్ముకునే బియ్యమా, మీరు అమ్ముకుంటున్న ఇసుక, దీనివల్ల పెరిగిన సిమెంటు లేదా ఐరను, ఇలాంటివన్నిటి వల్ల ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారా మీ మీ ప్రభుత్వంలో? ఈరోజు ఆర్టీసీ ఎన్ని ఆర్టీసీ వాళ్ళు ఎలా ఉన్నారు? లేకపోతే రోడ్లు ఎలా ఉన్నాయి? ఈ రాష్ట్రంలో ఏం డెవలప్మెంట్ చేశారు? ఈ చీరాల్లో మీరు చేసిన డెవలప్మెంట్ ఏంది? ఒక ఇండస్ట్రీ తెచ్చారా పోని? మీరు ఎమ్మెల్యే అయ్యారుగా, పొట్టుమని ఇక్కడ ఏమైనా ఒక 2,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారా? వీళ్ళకి ఏమైనా ఉపాధి కల్పించారా? ఏం కల్పించారు? ఏం జరుగుతుందని మీకు జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందని మీరు అంటున్నారు. ఒకసారి ఈ ఊళ్ళో అంటే మొత్తం జిల్లా మొత్తం సంగతి ఎందుకు? చీరాల్లో వస్తున్న బియ్యం ఎంతమందికి అవుతున్నాయి? ఈ బియ్యం ఏ దారిని వెళ్తున్నాయి? ఎంటి వెళ్తున్నాయి? మన అధికారులు కూడా పట్టుకున్నారుగా, దాని పరిస్థితి ఏంటి? ఈరోజు రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్నటువంటి అధ్వానంగా ఉన్న రోడ్లు పరిస్థితి ఏంటి? మీరు వచ్చినాక ఈ ఊర్లో ఎన్ని రోడ్లు వేశారు? ఎంతమందికి మేలు చేశారు? ఏం చేశారు? చీరాల్లో ఎంతమందికి మీ వల్ల ప్రయోజనం జరిగింది? ఎప్పుడైనా మీరు మీ ఆత్మ వంచన చేసుకున్నారా? మీ మనస్సాక్షిని అడగండి. చీరాల్లో ఏమన్నా ఓ 2-3 వేల మంది ఉద్యోగులకు మనం వచ్చిన తర్వాత ఈ చీరాల ప్రజలకు ఉపాధి జరిగింది, లేకపోతే చీరాల ప్రజలు మా వల్ల బాగుపడ్డారు, మమ్మల్ని 25,000-26,000 మెజార్టీతో గెలిపించిన ఈ నాయకులకి, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ మనం ఏం చెప్పి వెళ్ళాం, ఏం చేసి వెళ్ళాం అన్న సంగతి కూడా కనీసం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. తెలుగుదేశం పార్టీ మీకేం చేసింది, మీకు వైసీపీ పార్టీ ఏం చేసింది అనేది ఒకసారి మనసుకు తెచ్చుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూపర్ స్టార్ కృష్ణకు చీరాలలో ఘన నివాళి. సంతాప కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు. వేటపాలెంలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. ప్రకాశం జిల్లా పరిషత్తు సమావేశానికి హాజరైన చీరాల ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి. సెయింట్ థామ్స్ లైఫ్ స్పేస్ సైన్స్ పుస్తక ఆవిష్కరణ చేసిన కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు. వాలీబాల్ పోటీల్లో చీరాల ఇంజనీరింగ్ కాలేజీ ఎన్సీసీ విద్యార్థికి బంగారు పథకం.
పీడీసీసీ బ్యాంకు సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న సీఈఓ సత్యవతి. వేటపాలెం మండలం అక్కైపాలెం పంచాయతీ లక్ష్మీపురంలో పోలింగ్ బూత్ పరిధిలో టీడీపీ ఓట్ల పరిశీలన. మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా చీరాలలో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. చీరాల ఒంగోలు బస్సు సర్వీసును ప్రారంభించిన సిఐడి అదనపు డీజీ సునీల్ కుమార్. గడిచిన మూడేళ్లలో చీరాల ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్న టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.